థింగ్స్ టీమ్ లీడర్స్ మిస్టర్ సుధీర్ గారు మిస్టర్ ఆది గారు థాంక్ యూ సెమీఫైనల్స్ లెవెల్ టూ కి మీ టీమ్ తరఫు నుంచి ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి డాన్స్ డాన్స్ వాళ్ళు చూసుకుంటారు కొరియోగ్రాఫర్ చూసుకుంటారు కొరియోగ్రాఫర్లకు ఫస్ట్ మేము చెప్తాం ఈ సాంగ్ చెప్పండి డైరెక్షన్ టీమ్ కి దాని తర్వాత మిక్స్ చేస్తాం మేమే కాస్ట్యూమ్ కూడా మీరే చూసుకున్నావా yes కార్తీక్ కాస్ట్యూమ్ కాలో నేను కార్తీక్ కాస్ట్యూమ్ నేను సెలెక్ట్ చేయలేదు ఎందుకు నేను జాంగరి సెలెక్ట్ చేసి వాడు వెళ్ళిపోయాడు లక్ష్మి గారి కోసం అడిగాను నేను ఈ ప్రశ్న టీమ్ లీడర్స్ గా మీ బాధ్యతలు చెప్పండి ఆవిడకి మీరు ఏం చేస్తుంటారు ఇదే ఫస్ట్ టైం వస్తున్నా నాకు కొంచెం క్లారిటీ ఇస్తే ఈ షోకి మేమిద్దరం టూ పిల్లర్స్ మేడం మనోడికి ఇద్దరు పిల్లలు మేడం అరే మేడం షో గురించి చెప్తున్నావు నా గురించి చెప్తావు ఏంటి సార్ మొత్తం క్లారిటీకి చెప్తాను నాకు అన్ని అవసరం లేదు షో విషయాలు చెప్పు షో విషయం వరకు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అందరితో ఏం కావాలి ఏంటి అదే అది మనం తర్వాత మాట్లాడ గెస్ట్ కదా ఊరుకోండి మేడం ఎందుకు మేడం ఇక్కడ వచ్చిన గెస్ట్ లందరి హగ్ అడుగుతాడు మేడం అవును అందరితో మేడం నేను అడగలేదు మేడం మిమ్మల్ని నువ్వు నా దగ్గరికి రా చూద్దాం ఫస్ట్ ఎల్లు ఎల్లు దగ్గరికి వెళ్ళు ఏ పిలవలేదే బాబు నువ్వు పిలుస్తున్నారు మొన్న అడిగావు కదా అందరికి ఫోన్ చేసి ఓటేయమని సుధీర్ గెలిచావు నువ్వు అందుకేనా ఇందాక నాకు ఇంతకు ముందు లాగా నువ్వు నాకు హలో చెప్పలేదు అందుకేనా మేడం నేనే ఉన్నాను నేను మామూలు హలో చెప్పాను కదా మేడం అదే మామూలుగా చెప్పావు ఇంతకు ముందు ఎక్సైట్మెంట్ తో చెప్పావు ఇవన్నీ మనసులో పెట్టుకొని షోకి వచ్చావా నువ్వు ఇంతకు ముందు నో ప్రియా పూర్ణ ఇంత గణేష్ మాస్టర్ ఇంతకు ముందు కలిసినప్పుడు లక్ష్మి గారు ఎలా ఉన్నారు చాలా రోజులైంది ఇప్పుడు చూసావా ఎలా చెప్పావు హలో అన్నాడు యూఆర్ లుకింగ్ నైస్ అంటే అన్నాడు ఇవన్నీ ఎడిటింగ్ లో తీసేయమని చెప్పండి మా ఓడు ఉంచుతాడు మీరు రోల్ చేయడం ఏ రెడ్ లైట్ ఆపో ఆ రోల్ చేయడం ఆపండి ఏ ఆన్ చేయ్ దాన్ని ఆపేయమంటే ఆపేస్తారా ఆన్ చేయండి అది నేను మీరు అక్కడ టచ్ అప్ చేసుకున్నారని డిస్టర్బ్ చేయడం ఎందుకు అంతా కథలు చెప్తున్నాడు నాకు రెండు డౌట్లు ఉన్నాయి చెప్పండి సార్ డౌట్లు కాదు రెండు ఒపీనియన్స్ మాకు ఎన్నో డౌట్లు ఆయన మీద మీరు చెప్పండి సార్ ఫస్ట్ ఒపీనియన్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ కి దొరికినప్పుడు ఏం చేయాలంటే వదిలేయాలి సరెండర్ అయిపోవాలి నేను సరెండర్ నువ్వు ఎంత రిటాలియేట్ అవుతే వాళ్ళంతా ఇంకా కుమ్మకవుతారు అన్నమాట అన్న రోజు సరెండర్ అవుతాడు సాయంత్రానికి రెండోది రెండో రెండో ఒపీనియన్ ఇప్పుడు ఆ మనిషి నీటిమేనా వాడు అన్నయ్య అన్నయ్య అని సరే ఓ పని చేద్దామండి అంత కన్ఫ్యూజన్ ఫస్ట్ నుంచి వద్దాం టేక్ ఇప్పుడే లక్ష్మి గారిని మీరు చూశారు ఉండవా బాబు నువ్వు ఇప్పుడే సెట్ లోకి వచ్చావు ఎలా గ్రీట్ చేస్తావు చూస్తాం మేము ఏ బలే ఉందిరా షో చాలా బాగున్నావు చంపేస్తా ఇలా వచ్చిందా ఇలాగే వచ్చింది ఇలాగే వచ్చింది కాదు కాదు మనం అందరూ ఒకటి ఇఫ్ వి డోంట్ లాఫ్ ఎట్ అవర్సెల్వ్స్ బయట వాళ్ళు నవ్వే ముందు మన మీద మనం నవ్వుకోవాలి దట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఇట్ టీమ్ స్పిరిట్ బేబీ సుధీర్ సుధీర్ ఇది సువర్ణ అవకాశం ఒక కన్వీనియంట్ మూమెంట్ కుదిరింది ఆవిడ ఒక ఫిలాసఫీ చెప్పారు టేక్ ఇట్ అండ్ గో మేడం ఇప్పుడు ఇది నాన్నగారు కూడా చూస్తే ఫన్ గా నువ్వే ఐడియా ఇస్తున్నావు నేను ఎడిట్ చేసి కట్ చేసి డైరెక్టర్ గారు నాకు జస్ట్ ఈ క్లిప్పింగ్ ఒక్కటి పంపించండి వద్దు మేడం క్లోజ్అప్లు పెట్టి క్లోజ్అప్లు పెట్టి మీరు హ్యాపీగా మీరు రిలాక్స్డ్ కూర్చోండి సర్లే నిన్ను నేను చూసుకుంటాను పర్లేదు ఏమయ్యా నువ్వు ఒక్కడో చాలయ్యా ఇప్పుడు మేడం అడిగారు అడిగారు సో ఆవిడ ఎందుకు అంత హర్ట్ చేసావు ఆవిడ గెస్ట్ గా వచ్చారు నేనే హర్ట్ చేయలా ఆవిడ సోఫా లో లేచి గట్టి గట్టిగా మాట్లాడేది అంతా కాదులే కానీ నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గా పోటీ అది కాదు నా కింద క్యారివాన్ లో ఆ మైక్ సెమీఫైనల్స్ ఎలిమినేట్ చేయండి రారే లేలే ఇది టెలికాస్ట్ అయితే గ్యారంటీ అదే సో మొత్తానికి టీమ్ లీడర్ గా ఏం చేస్తారు అంటే మాట్లాడరండి సార్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అడిగే సో మేడం ఓకే అంటే నేను ప్రొసీడ్ అవుతాను ఓకే ఓకే సూపర్ స్టేజ్ మీద ఇంత వైలెన్స్ జరిగాక కాస్త రొమాన్స్ జరగాలి స్టేజ్ ఎనర్జీ మళ్ళీ డబుల్ చేయాలి మనం రొమాన్స్ అనే టాపిక్ మాట్లాడగానే రష్మి గారు ఎందుకు సిగ్గుపడుతున్నారు అలాంటివి అసలు నేను ఏమి చేయలేదు అదిగో మీ మొహం ఇప్పటికీ సీరియస్ గా ట్రై చేస్తున్నారు కానీ సిగ్గుపడతారు సిద్ధు అన్నాడు రష్మికి సిగ్గు అంటే అక్కడ ఎక్కడి నుంచి రావాలి కదా టైం పడుతుంది అంట సరే అయితే ఆయన్నే ఒకసారి పిలుదాం సిద్ధు గారు ఒకసారి సార్ మైండ్ మీ ఓన్లీ అంటే ఇది నేను ఆయన ఒక్కళ్ళని ఇక్కడికి పిలిచాను ఆవిడ ఎందుకు వచ్చింది
సో ఒక మోస్ట్ రొమాంటిక్ గై స్టేజ్ మీద వచ్చారు, మరి ఇంకో రొమాంటిక్ గై ని పిలవాలిగా స్టేజ్ మీదకి. అవును. యా వన్ మోర్ సిద్ధు సుధీర్, మేము ముద్దుగా సిద్ధు అని పిలుస్తాం. సిద్ధు నాలుగైదు సార్లు దొరికేసినోడు ఇంకేముందో దొరికిందే కదా. ఇక్కడ ఈ స్టేజ్ మీద గుంటూరు టాకీస్ పార్ట్ 2. రష్మి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఫస్ట్ సీన్ ఏంటంటే రష్మి ఎలాగైనా దక్కాలని సిద్ధు ఆ సిద్ధు టెంపుల్ కి వెళ్ళి టెంకాయ కొడతాడు. కొట్టిన వెంటనే ఈ సిద్ధు వెళ్తాడు, వెళ్ళి ఆ రెండు చెప్పులు తీసుకొని కొబ్బరి తీసి హీరోయిన్ కి పెడతాడు. అప్పుడు హీరోయిన్ డైలాగ్, కోరుకున్న వాడి కంటే ఏరుకున్న వాడే చాలా బాగున్నాడు. రెడీ రెడీ కొబ్బరికాయ కొట్టండి, యాక్షన్. అది వెళ్ళు తొందరగా, రెడీ రెడీ. కొబ్బరి కొబ్బరి పెట్టాలి ఆవిడ. రష్మి మీ డైలాగ్, మీ డైలాగ్. కోరుకునే వాడు కన్నా ఏరుకునే వాడే బాగున్నాడు. ఇప్పుడు మీ డైలాగ్. ఏరుకోవటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో ఏరుకోలేడు. ఏరుకోవడం మొదలెడితే నాకన్నా బాగా ఎవరు ఏరుకోలేరు. ఇప్పుడు టైటిల్ ఇక్కడ పడిద్ది కరెక్ట్ గా. నా చెప్పలో లవ్ స్టోరీ, నా చెప్పలో లవ్ స్టోరీ. మాక్సిమం 175 సెంటర్స్ లో 175 వేసారు, చాలా బాగుంది. మైండ్ పోతుంది లోపల. థ్యాంక్ యూ ఎవ్రీబడి, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.